సంలో ఉన్నటువంటి వ్యక్తి నిజంగా నిపుణగర పాఠశాలకు అదేళ్లపై వెళ్తే అప్ప ఆ పాఠశాలకు వెళ్ళడం చాలా కష్టం చెప్పి ఉపాధ్యాయులు భయపడేవారు. ఎంతే ఎందుకంటే ఆయన క్రమశిక్షణ సమయానికే రావాలని చెప్పి ఆదేశాలు జారీ చేసే అటువంటి వ్యక్తి కాబట్టి భయపడేవారు. కానీ ఆయన 23 సంవత్సరాలుగా ఎంతో సేవలను గుర్తించినటువంటి ఆర్జేడి గారే ఒక మండల స్థాయి అధికారిగా మండల విద్యాధికారిగా నియమించి ఆదేశాలు జారీ చేశారు. 3 దఫాలుగా నీ క్రమశిక్షణ బాగుంటుంది, ఉపాధ్యాయుల వల్ల విద్యార్థులు మండల స్థాయిలో అభివృద్ధి చెందుతారని చెప్పి 3 సార్లు ఆదేశాలు జారీ చేసిన తిరస్కరించినటువంటి నీతి నిజాయితీ కలిగినటువంటి వ్యక్తి మన వెంకట సుబ్బయ్య గారని చెప్పి సభాముఖంగా నేను మనవి చేస్తున్నాను. అదేవిధంగా చిన్నన్న గారి శివరాముడు గారు, చిన్నరామన్న నాగమ్మ దంపతులకు శివరాముడు 1957లో వీపనగండ్లో జన్మించడం జరిగింది. వీళ్ళ తండ్రి కూడా ఉపాధ్యాయుడే. ఈ ఉపాధ్యాయుడుగా పనిచేసిన ద్వారానే ఆ ఉపాధ్యాయ వృత్తిని చేపట్టినటువంటి శివరాముడు గారు నిపుణగారులో దాదాపు 17 సంవత్సరాలు పనిచేసి ఆ పాఠశాల శివరాముడు పాఠశాలగా నామకరణం అయిందంటే ఆ స్థానికంగా ఉంటూ విద్యా బోధన చేసినందు వలనే శివరాముడు పాఠశాల ఒక ప్రభుత్వ పాఠశాలనే శివరాముడు పాఠశాలగా పేరును సంపాదించుకున్నటువంటి వ్యక్తి శివరాముడు సార్ అని చెప్పి తెలియజేస్తున్నాను. ఈయన గారు ఈయన సేవలను గుర్తించి మండల స్థాయిలో జిల్లా స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపిక కావడం జరిగింది. జన్మభూమిలో వీళ్ళ వ్యాసరచన పోటీ రాష్ట్ర స్థాయిలో రాసినందువలన ఆ వ్యాసరచన పోటీకి బంగారు పథకాన్ని సాధించినటువంటి మహా మేధావి అని చెప్పి సభాముఖంగా మీ అందరికి విజ్ఞప్తి చేస్తాను. సార్, బంగారు పథకం వచ్చిందంటే మీ పాఠశాల విద్యార్థికి వచ్చిందంటే కాదనైనా, ఉపాధ్యాయులకే రాష్ట్ర వ్యాప్తంగా వ్యాసరచన పోటీలు పెట్టారు. ఆ వ్యాసరచన పోటీల్లో నాకు బంగారు పథకం వచ్చిందని చెప్పినటువంటి మంచి ఉపాధ్యాయుడు అని చెప్పి సభాముఖంగా నేను మనవి చేస్తున్నాను. ఈయన సేవలను గుర్తించి ఈ పాఠశాల ఏ విధంగా విద్యా బోధన చేస్తున్నారని చెప్పి లండన్ ప్రభుత్వమే ఒక బృందాన్ని ఈ పాఠశాలకు పంపించింది. అంటే ఈయన ఏ విధంగా పాఠశాలకు విద్యార్థులకు ఏ విధంగా విద్యా బోధన చేశారో మీరందరికీ తెలియజేస్తున్నాం. అదే విధంగా అక్షరాస్యత కార్యక్రమంలో అంటే ప్రజలను అక్షరాస్యత తీర్చిదిద్దడానికి ప్రభుత్వం ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. పల్లె సుత్రులైనటువంటి ఒక నాటకకు దర్శకత్వం ఇచ్చినటువంటి ఉపాధ్యాయుడు అని చెప్పి తెలియజేస్తూ, తెలుగు భారతి 2వ తరగతి పుస్తక రచయిత శివరాముడు గారు అని చెప్పి తెలియజేస్తూ, ఈయన 2వ తరగతి పుస్తక రచయితగా కూడా ఉన్నాడు. ఈ పాఠశాల యొక్క ఈయన ఎంతో మంది విద్యార్థులను తీర్చిదిద్దినంత వలనే ఈయన యొక్క కొడుకు గాని కుమారుడు గాని ఉన్నత స్థాయిలో ఉన్నారని చెప్పి సమగ్రంగా తెలియజేస్తూ మాట్లాడడానికి అవకాశం కల్పించినటువంటి అందరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాడు. మన సోదరి మండల ప్రథమ పౌరురావు వచ్చిని అమ్మ గారు ఈమె మత్తూరు ఉద్యమంలో కూడా పాల్గొనడం జరిగింది. కానీ మత్తూరు ఉద్యమాన్ని గురించి బ్యాగరవ్ అనే కథను నేను రాయడం జరిగింది. ఆ బ్యాగరవ్ కథను నేను తెలుగులో రాస్తే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వారు ఆంగ్లంలో పచ్చమా చేసినటువంటి విషయాన్ని సోదరికి తెలియదేమని సభాముఖంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా చాలా మంది ఉన్నారు. ఇంతటితో నేను మన సోదరుడికి నాకు 30 ఏళ్ళ అనుబంధం ఉంది. ఆ అనుబంధం ఆ స్నేహం ఇంతవరకు కొనసాగుతుంది. ఈ విధంగా కొనసాగాలని చెప్పి తెలియజేస్తూ మా సోదరికి అదే విధంగా దేవిక గారికి ఇక్కడ ఉన్నటువంటి పాఠశాల యొక్క ఉపాధ్యాయులకు ముఖ్యంగా ఈ పాఠశాల నిర్వాహకులు ఏ విధంగా అంకిత భావంతో పనిచేస్తున్నారో అంతకంటే 2 అంతలుగా ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు పనిచేస్తున్నారని చెప్పి ఆ విధంగా చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ చిన్నారులను ఉన్నత విద్యావంతులుగా రాణించి ఈ జిల్లాలోనే కాకుండా ఈ రాష్ట్ర వ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు రావడానికి వీళ్ళని తీర్చిదిద్దాలని చెప్పి కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ముఖ్యంగా పాత్రికేయ మిత్రులకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ శ్రీనివాసులు గారు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతటితో ముగిస్తున్నారు. శ్రీనివాసులు గారికి అందరికీ.